నియోజకవర్గంలో రాయపర్తి మండలంలో గల 18 రెవెన్యూ గ్రామాలు ఉండడం జరిగింది. ఈ 18 రెవెన్యూ గ్రామాలలో ఇప్పటి వరకు మేము భూ ప్రక్షాళన చేసేసి వచ్చినటువంటి పట్టదార పాస్ పుస్తకాలు మరియు రైతు బంధు పుస్తకాలు చెక్కులను కూడా మేము పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ మాకు మొత్తము 15,805 క్లియర్ ఖాతా అంటే ఉంటే అందులో మాకు ఆధార్ నెంబర్స్ అవన్నీ ఇచ్చేసి మాకు వచ్చినటువంటి పుస్తకాలు 14,071 పుస్తకాలు పట్టదార పాస్ పుస్తకాలు మరియు చెక్కులు రావడం జరిగింది. ఇందులో భాగంగా మేము ఇప్పటి వరకు మేము పంపిణీ చేసింది 13,275 పాస్ పుస్తకాలు మేము పంపిణీ చేయడం జరిగింది. ఇంకా సుమారుగా 60 పాస్ బుక్స్ వరకు మేము పంపిణీ చేయలేకపోయాము. అంటే వారు వివిధ రకాల కారణాల చేత బయట దేశంలో కానీ లేదంటే ఆర్మీలో వేరే స్టేట్ లో ఉండడం అటువంటి కారణాల చేత 60 మాత్రం ఇంకా వారు తీసుకోవడానికి రాలేదు. అవి కూడా వచ్చినట్లయితే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇంకా సుమారుగా 241 పాస్ బుక్స్ వరకు మాకు ఉంటే వచ్చినాయి. కానీ అందులో వచ్చినటువంటి కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అంటే ఫస్ట్ పేజీలో కొన్ని తప్పు రావడం, సెకండ్ పేజీలో కూడా ఎక్స్టెండ్ కరెక్షన్స్ కొన్ని మిస్టేక్స్ రావడం జరిగింది. ఇవి కొన్ని సాంకేతిక పరంగా వచ్చినటువంటి కారణాలున్నాయి. కొన్ని మా వాళ్ళు అప్పుడు చేసినటువంటి పని ఒత్తిడిలో కూడా డే అండ్ నైట్ చేయడం వల్ల కూడా కొన్ని మిస్టేక్స్ రావడం జరిగింది. అవి పంపిణీ చేయకుండా మేము దగ్గర పెట్టుకుని కరెక్షన్ చేసేసి కరెక్షన్ కావాలని ఇప్పుడు ధరణి సైట్లో రావడం జరిగింది. ఈ ధరణి సైట్లో మేము అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ కొత్తగా పాస్ బుక్స్ వరకు మేము ప్రస్తుతానికి ఏర్పాటులో ఉన్నాము. ఇది మన రాయపర్తి మండలం అనేది వరంగల్ రూరల్ జిల్లాలోనే చాలా పెద్ద ఎక్కువగా ఉన్నటువంటి విస్తీర్ణము మరియు పట్టణ రైతులు ఎక్కువ ఉన్నటువంటి మండలం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ ఎక్కువగా రూరల్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి మండలము ఎక్కువగా పండాసు అవన్నీ అంటే రాయపర్తి మండలంలో సుమారుగా అన్ని హ్యాబిటేషన్స్ అన్ని కలుపుకొని సుమారుగా 90 వరకు హ్యాబిటేషన్తో కలుపుకొని ఉండడం జరిగింది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి అని జూన్ 22 వరకు మేము కేటగిరీ ఏబి అంటే మొత్తం ఎల్ఆర్ఈపి కార్యక్రమంలో భాగంగా కేటగిరీ ఏబి అనేది ప్రభుత్వము ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. అందులో కేటగిరీ ఏ కింద వచ్చినటువంటి పాస్ బుక్స్ ఇప్పుడు ఇస్తున్నాము. వచ్చినటువంటి తప్పిదాలను కూడా జూన్ 22 వరకు మేము కేటగిరీ బిలో ఉన్నటువంటి అన్ని పట్టదార పాస్ పుస్తకాలు కూడా ఇవ్వడానికి మేము ఏర్పాట్లలో ఉన్నాము. అదేవిధంగా కొంతమంది రైతులు ఆధార్ నెంబర్స్ ఇవ్వలేదు. అదేవిధంగా వాళ్ళకు రాకుండా లేకపోతే ఆధార్ నెంబరు ఇచ్చి ఒకరి ఆధార్ నెంబర్ వాళ్ళు ఇంకో ఆధార్ నెంబర్ రావడం ఉంది. అటువంటివి కూడా మేము ఇప్పుడు గ్రామాలలో ఆల్రెడీ మేము గ్రామ సభలు అనేది కండక్ట్ చేస్తున్నాము. మేము 30 తారీఖు నుంచి మొన్న 30 తారీఖు నుంచి రేపు 11 తారీఖు వరకు అన్ని గ్రామాలలో మేము గ్రామ సభలు కండక్ట్ చేసి వివిధ టీమ్స్ వేసి పంపేయడం జరిగింది. ఆ టీమ్స్లో కూడా వివిధ ఆర్ఐస్ బీఆర్ఓస్ బీటీస్ మేము టీమ్స్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి గ్రామానికి 2 నుంచి 3 రోజులు మేము కేటాయిస్తున్నాము. అక్కడే స్థానికంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎవరికైనా రైతులకు బాధ్యత వచ్చేసి కొన్ని కరెక్షన్స్ ఇంకా ఎక్స్టెండ్ పడలేదని కొంతమంది పడలేదని కొన్ని ఒకరిని సర్వే నెంబర్ మిస్ అయ్యాయి అని లేదంటే ఆధార్ కార్డు ఇవ్వలేని వాళ్ళు ఏమన్నా మార్పులు చేపలు కావాల్సిన కూడా దరఖాస్తు పెట్టుకోవడం జరుగుతుంది. మేము అక్కడ ఒక గ్రీవెన్స్ రిజిస్టర్ కూడా ఓపెన్ చేశాము. పాస్ బుక్స్ పంపినప్పుడు కూడా గ్రీవెన్స్ రిజిస్టర్ పెట్టాము. ఇప్పుడు కూడా అదే గ్రీవెన్స్ రిజిస్టర్ నోట్ చేసుకుని మేము దానిలో ఎంతవరకు మేము చేయగలుగుతాం అనేది చేస్తున్నాము. దాదాపు ఒక కేటగిరి ఏలో ఉన్నటువంటి దాదాపు పాస్ బుక్స్ అనేది అయిపోదానికి వచ్చినాయి. ఇప్పుడు ప్రధానంగా కేటగిరి బి సంబంధించినటువంటి రైతులు ఎక్కువగా వస్తున్నారు. ప్రస్తుతం కేటగిరి ఏ అయిపోయిన తర్వాత కేటగిరి బి కింద అనేది మేము తదుపరి కార్యక్రమాన్ని ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు కొనసాగుతామని తెలియజేస్తున్నాం. వరంగల్ రూరల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలానికి రంజాన్ సందర్భంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు పాలకుర్తి శాసనసభ్యులు అయినటువంటి గౌరవనీయులు శ్రీ ఎరబెల్ దయాకరరావు గారు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వారు నియోజకవర్గ స్థాయిలో వచ్చినటువంటి పడద మన రంజాన్ సందర్భంగా వచ్చినటువంటి దుస్తులు ప్రభుత్వం ఏదైతే ఉచితంగా సప్లై చేస్తుందో పేదవారికి అనేది ఆ దుస్తుల కార్యక్రమం అనేది పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నాము. అయితే అక్కడ నియోజకవర్గానికి వచ్చినటువంటి మొత్తం బట్టలను గాను మండలానికి కొన్ని అనేది మన గౌరవ ఎమ్మెల్యే గారు వివరించి అంటే అలాట్మెంట్ చేశారు. అందులో భాగంగా మన రాయపర్తి మండలానికి 200 దుస్తుల బ్యాగ్స్ రావడం జరిగింది. ఇవి మేము గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి టైం ప్రకారం 8వ తారీఖు నాడు పంపిణీ చేద్దామని చెప్పారు. అదేవిధంగా ఇఫ్తార్ విందు కూడా నియోజకవర్గ స్థాయిలో ఉంటుంది. కానీ ఈసారి మండల స్థాయిలో కూడా మనం అరేంజ్ చేసుకుందామని గౌరవ ఎమ్మెల్యే గారు అనడం వల్ల 8వ తారీఖు నాడు అరేంజ్ చేస్తామని అలాగే మేము మత పెద్దలతో ఇమాములు ఉన్నటువంటి ఇక్కడ ఎవరైతే మసీద్ పెద్దలు ఉన్నటువంటి ఇమామ్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మేము ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా పేద ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో భర్త చనిపోయిన వాళ్ళ వీడియోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ చేసి వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చేటువంటి బట్టలు పంపిణీ చేయాలని లిస్ట్ తయారు చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళ పనిలో నిమగ్నమైన మన 2 డేస్లో మేము గౌరవ ఎమ్మెల్యే గారు సూచన మేము పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.